హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ సింధు. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ ఎలా ఉన్నారు అనేది నాకు మర్చిపోకుండా కమెంట్సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఈరోజు వీడియోలో మీ అందరితో నేనైతే ఒక జ్యువెలరీని అయితే షేర్ చేసుకోబోతున్నాను. యాక్చువల్గా ఏంటంటే నేను ఎప్పుడు జ్యువెలరీ అనగానే ఇయర్ రింగ్స్ అండ్ ఇంకా బ్యాంగిల్స్ అలా తీసుకుంటాను, బట్ ఎప్పుడు కూడా నేను నెక్కి సంబంధించి అంటే నెక్లెస్ హారమ్స్ అండ్ ఇంకా లాంగ్ చైన్స్ అలాంటివి ఏం తీసుకోను. ఫర్ ద ఫస్ట్ టైం నేను ఒక జ్యువెలరీ అయితే ఆర్డర్ పెట్టాను, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ వీళ్ళ దగ్గర కలెక్షన్ మాత్రం చాలా సూపర్గా ఉంది. సో ఇంకా వాళ్ళ డీటెయిల్స్ ఎక్కడి నుంచి వస్తాయి ఏంటి అదంతా కూడా మీకు చెప్తాను. అండ్ ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ చూడండి, ఎందుకంటే అన్బాక్సింగ్ మనము ఒక ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు సో ఆ ప్రోడక్ట్ ఏ విధంగా వస్తుంది, సో వాళ్ళు ఎలా ప్యాక్ చేస్తారు అన్న ఒకే ఒక కారణంతో సో ఇంకా అన్బాక్స్ అయితే చూసేయండి. సో నేను ఎప్పుడైతే ఇంకా ఈ బాక్స్ని అన్బాక్సింగ్ చేస్తున్నాను, అండ్ ఇది నేను ఆర్డర్ పెట్టి జస్ట్ 3 డేస్ అయింది, బట్ 3 డేస్లోనే డెలివరీ అయిపోయింది. అండ్ వీళ్ళ దగ్గర డెలివరీ అయితే చాలా త్వరగా ఉంది. అండ్ ఈ ప్రోడక్ట్ వచ్చేసి నాకు హైదరాబాద్ నుంచి వచ్చింది, అండ్ హైదరాబాద్ నుంచి కాకుండా సో కోర్ట్స్ని బట్టి ఎక్కడి నుంచి రావాలో అక్కడ నుంచి వస్తాయి ప్రోడక్ట్స్ అయితే. అండ్ ప్యాకింగ్ మాత్రం చాలా నీట్గా ఇచ్చారు. అండ్ ఈ వీడియో ఎందుకు నేను షూట్ చేశాను అని అంటే, మనము ఆన్లైన్లో అంటే జ్యువెలరీ పర్చేస్ చేసినప్పుడు సో వాళ్ళకి ప్రూఫ్ ఉండాలి, అండ్ ప్రోడక్ట్ మాదేనా కాదని తెలియడం కోసం వాళ్ళు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కూడా వీడియో షూట్ చేయమంటారు. అండ్ అండ్ ఇది ఎందుకు షూట్ చేయాలి అంటే, ఇన్ కేస్ మన ప్రోడక్ట్ ఏదైనా డ్యామేజ్ ఉన్నా లేదంటే మనం అనుకున్న ప్రోడక్ట్ రాకపోతే సో ఈ వీడియో చూపిస్తే వాళ్ళు మనకి ఎక్స్చేంజ్ ఆర్ రిటర్న్ అయితే ఉంటుంది కంపల్సరీగా. సో అందుకని చెప్పి సో కంపల్సరీగా వీడియో అయితే షూట్ చేయాల్సి ఉంటుంది. అండ్ వీళ్ళ దగ్గర రీసేలింగ్ కూడా ఉంది, సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్స్, ఒకసారి చూసి మీకు రీసెల్లింగ్ చేయాలి అనుకుంటే మాత్రం చేసుకోవచ్చు. అండ్ మంచి ప్రాఫిట్ అయితే ఉంటుంది, సో మంచిగా బిజినెస్ చేసుకోవచ్చు ఇంట్లో ఉండి హ్యాపీగా. అండ్ మనము వీడియో షూట్ చేసేటప్పుడు ఫస్ట్ టు ఎండ్ అంటే స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కూడా సో వీడియో అయితే కట్ చేయకుండా కంటిన్యూగా తీయాలి. సో మనకు కట్ చేసిన క్లిప్స్ పెడితే మాత్రం వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, ఎందుకంటే ఆ ప్రోడక్ట్ మనదేనా కాదా అనేది వాళ్ళకి తెలియదు కదా. సో మధ్యలో మనము కట్ చేసి ఆ వీడియో పంపితే ఏంటంటే మీరు చేంజ్ చేశారు ప్రోడక్ట్ అని సో వాళ్ళకి తెలిసిపోతుంది. అందుకని చెప్పి స్టార్టింగ్ టు ఎండ్ వరకు కూడా ప్రోడక్ట్ మీదే అని తెలిసేటట్టుగా సో షూట్ అయితే చేయండి వీడియో. సో ఇంకా ప్రోడక్ట్ అయితే ఇది. సో అన్బాక్సింగ్ అయితే చాలా నీట్గా అండ్ చాలా కేర్ఫుల్గా వచ్చాయి కదా జ్యువెలరీ మాత్రం. ఇప్పుడు ఇంకా జ్యువెలరీ ఏంటి అనేది చూపిస్తాను మీకు, అండ్ క్వాలిటీ వైజ్ ఎలా ఉంది, వీళ్ళ దగ్గర తీసుకోవచ్చా లేదా ఇవన్నీ కూడా చెప్తాను. ఫస్ట్ నేను తీసుకున్న నెక్ సెట్ వచ్చేసి ఇది, చాలా బాగుంది. అండ్ ఈ నెక్ సెట్ నేను ఎప్పటి నుంచో తీసుకోవాలి అనుకుంటున్నాను. యాక్చువల్గా ఈ నెక్ సెట్ను ఎప్పటి నుంచో ఇదే తీసుకోవాలి అని ఉండే నాకు. అండ్ నేను రీసెంట్గా ఒక సీరియల్లో చూశాను, తను పెట్టుకున్నాక ఇంకా ఖచ్చితంగా తీసేసుకోవాలి అన్న ఫీలింగ్లో ఉండే, బట్ నేను చూసింది ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ ఉంది కదా ఫ్లవర్, ఈ ఫ్లవర్కి కూడా మళ్ళీ పూసలు వస్తాయి నేను చూసింది, బట్ మనకి అది అవైలబుల్లో లేదు అని అంటే ఇంకా నేను ఇది తీసుకున్నాను. సో చాలా డేస్ నుంచి చూస్తున్నాను ఇది తీసుకోవడానికి. సో చూడండి క్వాలిటీ వైజ్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఇందులో మనకి ఇదైతే మ్యాట్ ఫినిషింగ్, సో ఇందులో మనకి ప్రీమియం కూడా ఉంటుంది. అండ్ దీని ఓవరాల్ ప్రైస్ వచ్చేసి నాకు 550 పడింది విత్ షిప్పింగ్. సో నాకైతే చాలా రీజనబుల్ అనిపించింది, తీసుకోవచ్చు అనిపించింది. అండ్ ఇంకేంటంటే ఇది శారీస్ మీదకైనా హాఫ్ శారీస్ మీదకైనా కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇందులో మెరూన్ ఇంకా గ్రీన్ కాంబినేషన్ కాబట్టి సో ఏ శారీ మీదకైనా కూడా చాలా బాగా సూట్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి మ్యాట్ ఫినిషింగ్. అండ్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ వైట్, ఇక్కడ ఒక ఫ్లవర్ వచ్చేసి దీనిపైన వైట్ స్టోన్స్ అండ్ మధ్యలో గ్రీన్ వచ్చింది. అదేవిధంగా నెక్స్ట్ మనకి ఇక్కడ లక్ష్మీ అమ్మవారు వచ్చారు. సో లక్ష్మీ అమ్మవారికి ఇలా రౌండ్గా మనకి మెరూన్ కలర్స్తో స్టోన్స్ వచ్చి మళ్ళీ పైన వైట్ కలర్ స్టోన్స్తో మధ్యలో గ్రీన్ కలర్ స్టోన్ వచ్చింది. అండ్ దాని తర్వాత కింద మనకి వైట్ పెరల్స్ వచ్చాయి. సో ఇది మాత్రం లక్ష్మీ అమ్మవారు. సో ఓవరాల్గా మనకి చైన్ అయితే ఈ విధంగా ఉంది. అండ్ మనకి బ్యాక్ థ్రెడ్ అయితే మనకి ఇలా ఇస్తారు, థ్రెడ్ ఇస్తారు. ఇన్ కేస్ మీకు చైన్ కావాలి అంటే ముందే చెప్పాలి. వీళ్ళ దగ్గర మంచి కలెక్షన్ అయితే ఉంటుంది. ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో వాళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ అయితే షేర్ చేశాను.
సో మంచి ప్రీమియంలో ఉంటాయి, మ్యాట్లో ఉంటాయి, హై క్వాలిటీలో మనకి ఎలా కావాలంటే అలా ఉంటాయి వాళ్ళ దగ్గర. అండ్ ఈ సెట్ అయితే చాలా బాగుంది. సో ఇంకా ఈ సెట్ని నేను వేసుకొని చూపిస్తాను. అండ్ దాని తర్వాత ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి సో ఇలా ఇచ్చారు ఇయర్ రింగ్స్. మనము ఈ ఇయర్ రింగ్స్ని సపరేట్గా డ్రెస్ పైకి కూడా వేసుకోవచ్చు, అంత బాగున్నాయి. సో క్వాలిటీ వైజ్ అయితే చాలా చాలా బాగుంది. సో ఇక్కడ మనకి ఫ్లవర్ వచ్చింది సేమ్ కింద, మనకి చైన్ ఏ విధంగా ఉందో ఇయర్ రింగ్స్ కూడా అదే విధంగా ఇచ్చారు. సో ఇయర్ రింగ్స్ అయితే ఇవి. సో ఇంకా ఇప్పుడు నేను పెట్టుకొని చూపిస్తాను ఎలా ఉంటాయి అని. చూడండి నెక్కి ఎంత బాగా సెట్ అయిందో. అండ్ అది ఇది శారీ మీదకి మాత్రం చాలా బాగుంటుంది. అండ్ మనము ఏ శారీ మీదకైనా కూడా దీన్ని వేసుకోవచ్చు, ఎందుకంటే మనకి ఇందులో 2 కలర్స్ ఉన్నాయి కాబట్టి, గ్రీన్ ఇంకా మెరూన్ ఉంది కాబట్టి. సో ఈ 2 కలర్స్ వచ్చేసి మనకి ఏ శారీ మీదకైనా కూడా సెట్ అయిపోతుంది. సో ఫైనల్గా మన చైన్ లుక్ మాత్రం ఇలా ఉంది. సో అండ్ ఇయర్ రింగ్స్ చూడండి, సో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో చూసారు కదా జ్యువెలరీ కలెక్షన్ బాగుంది కదా. అండ్ వీళ్ళ దగ్గర ఇదే కాదు, ప్రతిదీ కూడా చాలా బాగుంటుంది. అండ్ వాళ్ళు మంచిగా రెస్పాండ్ అవుతారు మీరు అడగగానే. అండ్ వీళ్ళ దగ్గర ఇంకా మెయిన్గా రీసేలింగ్ కూడా ఉంది. సో రీసేలింగ్ అంటే మనం ఇంట్లో కూర్చొని బిజినెస్ చేసుకోవచ్చు. సో వాళ్ళు మనకి సమ్ డిస్కౌంట్ ఇస్తారు. సో ఆ డిస్కౌంట్తో మనం మళ్ళీ కస్టమర్స్కి అయితే అమ్మొచ్చు. సో అలా రీసేలింగ్ అయితే చేసుకోవచ్చు వీళ్ళ దగ్గర. అండ్ మనకి క్వాలిటీ వైజ్గా ఆర్ డెలివరీ వైజ్ ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎలాంటి చీటింగ్ అలా ఏముండవు వీళ్ళ దగ్గర. సో ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక గ్రూప్లో జాయిన్ అయిపోయి రీసెల్లింగ్ అయితే చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఇంకా జ్యువెలరీస్ కావాలంటే వాళ్ళ దగ్గర పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇంకా ఈరోజు వీడియో అయితే ఇది, మీ అందరికీ అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఈ వీడియోకి అయితే నేను 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి నాకు. అండ్ ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అండ్ కమెంట్ చేయండి. అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక వీడియోలో మీట్ అవుతాను. బాయ్ బాయ్.